మరిన్ని పొలిటికల్ అంశాలు మనం ఒకసారి గమనించినట్లయితే, ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ఇంకో షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ కండువా అయితే కప్పుకున్నారు. కేకే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో ఆయన చేరినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి, బీఆర్ఎస్ నుంచి వెళ్తున్నటువంటి వలసలకు సంబంధించి ఖచ్చితంగా ఇటీవల కాలంలో పెద్ద చర్చే నడుస్తోంది. ఏంటి అసలు బీఆర్ఎస్ అయినా ఖాళీ అవుతుందా, చివరికి ఎవరు మిగులుతారు, ఇటువంటి అంశాలు కూడా ప్రస్తుతం ప్రస్తావన లేక వస్తున్నాయి. ఇదే అంశాలకు సంబంధించి ఒక్కసారి రెహమాన్ గారితో మాట్లాడదాం. రెహమాన్ గారు, ఏంటండి ఏం జరుగుతోంది బీఆర్ఎస్ లో? అంటే ఒక్కొక్కరుగా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతున్నారు, ఎలా చూడాలి దీన్ని? నిజానికి బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ పార్టీలో అల్టిమేట్ గా విలీనం అవుతుందండి. మనం చాలా అర్లీ డేస్ లోనే దీని గురించి మాట్లాడుకున్నాం. బీఆర్ఎస్ అప్పటి టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో అవన్నీ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని చేస్తుంది. నువ్వు నేర్పిన విద్య అని చెప్తాం కదా. వీళ్ళు ఏమేమి చేశారు అంటే, అప్పుడు అవసరం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎల్పీని విలీనం చేసి, ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరిగి తీరుతారు. అవకాశం చాలా వరకు ఉన్నది. ఇప్పటికే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ సంప్రదింపుల్లో ఉన్నారు, వెళ్ళి కలిసి వచ్చారు. అంటే బీఆర్ఎస్ నుంచి అవతల పార్టీకి ఫోన్ కాలే చేయకూడదు మామూలుగా. అట్లాంటిది డైరెక్ట్ గా వెళ్లి కలవడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా చూస్తున్నాం, సీఎం ను చెంబర్ కు వెళ్లి కూడా మిగతా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు పర్సనల్ గా వెళ్లి మీటింగ్లు అవడం ఇవన్నీ చూస్తున్నాం. అంటే అట్లా ఎవరెవరు అయ్యారో వాళ్ళందరూ పార్టీలోకి వచ్చేసినట్టే. దానం నాగేందర్ కానీ మిగతా వాళ్ళందరూ చాలా సేపు అక్కడే కూర్చొని మాట్లాడారు. ఎందుకంటే బయట లేకపోతే సెక్రటరేట్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి కొద్దిగా ప్రైవసీ ఉంది అనే చోట వెళ్ళి కలిసి మాట్లాడుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే జరగబోతుంది అండి. దాంట్లో ఏమీ పెద్ద ఆశ్చర్యకరమైన విషయం లేదు. ఎవరెవరు ఎలా వచ్చారు, మీరు ముందు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు, అవసరం లేకపోయినా చేర్చుకున్నారు ఆ రోజు. నిజానికి వాళ్ళకు ఉండేటువంటి మ్యాండేట్ ఉంది, ఎవరిని చేర్చుకోకుండా వాళ్ళ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సుస్థిరంగా ఉంటుంది. కాకపోతే పక్క పార్టీల నిర్వీర్యం చేయాలనేటువంటి దురుద్దేశంతో ఏదైతే జరిగిందో, ఈరోజు ఆ దురుద్దేశం మొత్తం వీళ్ళకి బూమరాంగ్ అయ్యి వీళ్ళు కనీసం నైతికంగా ప్రశ్నించలేనటువంటి స్థితికి వెళ్ళిపోయారని చెప్పుకోవాల్సిందే. అంటే ఏమంటారు అరవింద్ గారు? విషయం చెప్పాలి విజయ్, ప్రధానంగా కేకే నిన్న అధికారికంగా చేరారు. ఆల్రెడీ మానసికంగా ఎప్పుడో టిఆర్ఎస్ కి దూరం అయిపోయారు. దానికి సంబంధించి ఇంకొక అంటే విషయం కూడా మాట్లాడుకుందాం. సింగిల్ సోఫాలో కేసీఆర్ పక్కన కూర్చున్నటువంటి సింగిల్ సోఫాలో కూర్చున్న వాళ్ళు ఎవరూ కూడా నిలబడట్లేదు. కేకే నిలబడలేదు, కడియం శ్రీహరి నిలబడలేదు, పోచారం శ్రీనివాసరెడ్డి నిలబడలేదు. కాబట్టి ఈ మధ్య మీటింగ్స్ లో, ఈ మధ్య కార్యకర్తల సమావేశంలో, ఎమ్మెల్యేల సమావేశంలో అదే సింగిల్ సోఫా ఖాళీగా ఉంటుంది. సెంటిమెంట్ అయ్యి ఉండొచ్చు బహుశా. అంటే అట్లాంటి కేసీఆర్ సంగతి మా ఇద్దరికి బాగా తెలుసు. కేసీఆర్ కి అట్లాంటి సెంటిమెంట్లు బాగా ఎక్కువ ఉంటాయి. రెహమాన్ కి నాకు బాగా తెలుసు ఆ విషయం. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, మానసికంగా చాలా మంది ఒక రాజకీయ పరమైనటువంటి భవిష్యత్ ఏంటి, ఏమవుతుంది అనేటటువంటి డైలమాలో ఉన్నారు. అంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కానీ పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు తమకు వారసుల రాజకీయ భవిష్యత్తు కూడా ఏమవుతుంది అనేటటువంటి, అంటే కాంగ్రెస్లో సెయిల్ అయితే ఎట్లా, మన బీఆర్ఎస్లో సెయిల్ అయితే ఎట్లా ఉంటుంది, అటు కాంగ్రెస్ బెటరా బీజేపీ బెటరా, ఇంకొక 2 ఏళ్ళు లాగి చూద్దాం అనేటటువంటి డైలమానే తప్ప, ప్రధానంగా ఎవరు బీఆర్ఎస్ తోటి మానసికంగా అటాచ్మెంట్ అయ్యే లేరు. అందరూ డిటాచ్మెంట్ అయ్యి ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి, ఉద్యమ తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఉద్యమం బేస్ నుంచి కాంగ్రెస్ ఆయనతోటి కేసీఆర్ తోటి శైలి అయిన వాళ్ళు, వాళ్ళని దూరం పెట్టి బంగారు తెలంగాణ బ్యాచ్ తెచ్చుకున్నాడు ఆయన. అంటే వేరే పార్టీ బీటీ బ్యాచ్ అంటాం మేమైతే, ఆ బీటీ బ్యాచ్ తెచ్చుకున్నాడు. బీటీ బ్యాచ్ ఏమో ముందు వెళ్ళిపోతుంటే యూటీ బ్యాచ్ ఆల్రెడీ వెళ్ళిపోయి వాళ్ళకి స్వాగతం పలుకుతోంది. ఓకే, ఇక్కడ కేసీఆర్ ఐసోలేట్ అయ్యాడు రాజకీయంగా అనే విషయంలో ఎక్కడ భేదాభిప్రాయం లేదు. ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాలి, అధికారంలో ఉన్న 10 ఏళ్ళు కానీ, ఉద్యమం నడిచినటువంటి దాదాపు 14 సంవత్సరాలు కానీ, ఎక్కడ ఆయన అంటే కార్యకర్తలతోటి ఇన్వాల్వ్మెంట్ కొంచెం తక్కువే కేసీఆర్కి.
అటువంటి కేసీఆర్ ఇప్పుడు వచ్చేసి నాయకుల్ని కలుస్తాడు, కార్యకర్తల్ని కలుస్తాడు, ఎమ్మెల్యేని కలుస్తాడు, ఎంపీని కలుస్తాడు, పిలిపించుకోండి మరి. జెడ్పీ చైర్మన్ కూడా మన సమావేశం అయ్యాడు, జెడ్పీ చైర్మన్ కూడా కలిసి మనమే ఇంకా నెక్స్ట్. మీరు చాలా దూరం వెళ్ళారు అరవింద్ గారు, కరీంనగర్ నుంచి కార్పొరేటర్లను పిలిపించి అక్కడికే వస్తున్నా, అక్కడికే వస్తున్నా. అంటే మహబూబ్నగర్ జిల్లా నుంచి మున్సిపల్ కౌన్సిలర్లను కూడా పిలిచి, ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నా. అంటే జెడ్పీ చైర్మన్ పిలుచుకుని ఏం చెప్పాడు అంటే, ఆమె అంటే వాళ్ళందరితో చెప్పిన మాట ఏంటంటే, నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తున్నాం, ఈసారి 15 ఏళ్ళు ఉంటామని చెప్పాడు. అంటే ఎక్కడికక్కడ వాళ్ళ అంటే నేను మీ మనిషిని అని చెప్పడానికి ప్రయత్నమే తప్ప లేదు. దానికంటే ప్రయత్నం ఏంటంటే, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్, ఇంకా నేను తప్ప వేరే ఆప్షన్ మీరు పెట్టుకుంటే మీకు భవిష్యత్తు ఉండదు అనేది చెప్పే ప్రయత్నం చాలా బలంగా ఉంది. ఒక విషయం క్లియర్ గా ఏంటంటే, బీఆర్ఎస్ కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో 2వ స్థానంలో కూడా లేకుండా 15 నియోజకవర్గాల్లో 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. 3వ స్థానానికి 8 చోట్ల డిపాజిట్, 8 చోట్ల డిపాజిట్. అవును ఈ 2వ స్థానంలో నిలిచిన 2 స్థానాలు కూడా టిఆర్ఎస్ బలహీనంగా ఉంది అని భావించే ఖమ్మం అండ్ మహబూబాబాద్ స్థానాలు. అంటే ఖమ్మంలోను మహబూబాబాద్ లోను కేవలం వ్యక్తిగత ఇమేజ్ తోటి ఎంపీలు గెలిచారే తప్ప మేము అక్కడ బలహీనంగా ఉన్నాము అనే మాట నాలాంటి వాళ్ళతోటి, రెహమాన్ లాంటి వాళ్ళతోటి సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కొన్ని 100 సార్లు చెప్పుకుంటారు. ఎస్, అటువంటి స్థానంలో అదే సందర్భంలో ఖమ్మం జిల్లా అంటేనే అదేదో ఆంధ్రా జిల్లా అని మాట్లాడే అంటే అనే భావంతో చూసేటటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు వచ్చేసి మొత్తం అసలు రాజకీయంగా 2వ స్థానంలో మిగిలింది. ఆ 2 నియోజకవర్గాలు ఆ జిల్లాని ఇచ్చినటువంటి 2 నియోజకవర్గాలు. అరవింద్ గారు ఇక్కడ మళ్ళీ ఒకటి చిన్న డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే ఏదైతే తెలంగాణ కోసం ప్రజలు పోరాడినారో తెలంగాణ రాష్ట్రం అంతటా, ఆ ప్రజలు బీఆర్ఎస్ కు దూరం అయిపోయినటువంటి సందర్భంలో వీళ్ళకి అసెంబ్లీలో కనీసమైనటువంటి గౌరవప్రదమైనటువంటి సీట్లు జిహెచ్ఎంసీ నుంచి వచ్చినాయి. స్వయంగా కేటీఆర్ ఏమన్నారంటే, ఆంధ్ర వాళ్ళకే కాస్త తెలివితేటలున్నాయి, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి సెటిలర్లు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందో వాళ్ళు ఆలోచించి మాకు ఓటేశారని చెప్పే పరిస్థితి వాళ్ళు వెళ్ళిపోయారు. కాదు కాదు, ఖమ్మం జిల్లా ప్రస్తావన వచ్చినా లేకపోతే జిహెచ్ఎంసీ వచ్చినా వాళ్ళు వద్దనుకున్న ఆంధ్ర వాళ్ళు వీళ్ళ వెంట మిగిలిపోయారు. బేసిక్ తెలంగాణ ఏదైతే ఇక్కడ ఖమ్మం జిల్లా విషయంలో తెలంగాణ వీళ్ళకి దూరం అయిపోయింది. కాదు కాదు, ఇక్కడ ఖమ్మం జిల్లా విషయంలో 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనటువంటి ఖమ్మం జిల్లాలో 2014లో అధికారంలోకి వచ్చే వరకు కానీ ఆ తర్వాత కానీ కేసీఆర్ కానీ టిఆర్ఎస్ కానీ ఒక బలమైనటువంటి పాత్ర పోషించలేకపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వామపక్షాలు కానీ, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, అక్కడ కాంగ్రెస్ అంటే సహజంగానే బలంగా ఉండటం కానీ రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చివరికి రెహమాన్ చెప్పింది అంటే, ఇక్కడ ఒక విషయం చెప్పాలి, తెలంగాణ రాష్ట్ర సమితిగా మొదలై భారత రాష్ట్ర సమితిగా మారే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మిగిలిపోయిన అంటే కేసీఆర్ పార్టీ అని మేము అంటుంటాం జనరల్గా. అది రెహమాన్ నేను చాలా ఎక్కువగా వాడుతుంటాం. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాలి, కేసీఆర్కి ఇవాళ 17 నియోజకవర్గాల్లో 3వ స్థానం, 14 నియోజకవర్గాల్లో 3వ స్థానం, హైదరాబాద్లో 4వ స్థానం. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఒక పక్కన బలమైనటువంటి అంటే మేమే బలమైనటువంటి పార్టీ ఇవాళకి అని చెప్పేటటువంటి ప్రొజెక్షన్ ఇవ్వడానికి జరిగే ప్రయత్నాల్లో భాగంగానే ఇవి భేటీలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కనీసం ఇప్పటికన్నా వాళ్ళనన్న అంటే కేసీఆర్ని కలిసాము అనే ఇంకొక కీలకమైన అంశం చెప్తున్నారు.